నమస్తే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఎలాంటి లక్ష్యాలతో ముందు పోతున్నారు, ఏం చెప్పగలరు? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన విధాన్ని, రాహుల్ గాంధీ గారు ఆలోచన ప్రజలలోకి తీసుకెళ్లాలని ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా మేము రాహుల్ గాంధీ గారు జన్మదిన వేడుకలు జరుగుతున్నాం. ఈరోజు వేడుకలు పెద్ద ఎత్తున కూడా జరుపుతున్నాం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే కష్టపడి ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఈరోజు మళ్ళీ నిలబడి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కింది దించి అంటే దించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేసింది అంటే అది కేవలం రాహుల్ గాంధీ వల్లనే. నాలాంటి ఎంతోమంది వేల మంది యువకులను ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది కేవలం రాహుల్ గాంధీ వల్లనే. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ అన్న ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు ఆశీస్సులు నాలాంటి ఒక యువకునికి రాజ్యసభ పంపించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలామంది అనేక మాటలు మాట్లాడారు. బీజేపీలో అయితే సోషల్ మీడియా ఏ విధంగా క్రిటిసైజ్ చేయడం చేసిందో చూసినాం మనం, కానీ అవన్నీ తట్టుకొని అవన్నీ ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ ఈజ్ ఏ లీడర్ అని ప్రూవ్ చేసిరు. ఆ లీడర్ కార్యకర్తగా మేమందరం కూడా ప్రజలకు వెళ్ళి ఆయన ఒక ఆలోచన విధానాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ మీరు నేరుగా చాలాసార్లు కలిశారు, కలిసినప్పుడు ఆయన నుండి మీరు గమనించింది ఏంది, మీరు నేర్చుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి? రాహుల్ గాంధీ గారిని నేర్చుకున్న ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఒక హ్యుమానిటీ, అంటే రాహుల్ గాంధీ గారి మనసు, రాహుల్ గాంధీ గారి మానవ అంటే హ్యుమానిటీ ఎంతదంటే ఆయన ప్రతి చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరికి స్పందిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ సమస్యను తెలుసుకుంటారు, ఆ సమస్యకు ఏదో రకంగా సపోర్ట్ చేయడానికి పరిష్కారం చేయడానికి కూడా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది అనిల్ కుమార్ యాదవ్ ప్రధానంగా చెప్తుంది. రాహుల్ గాంధీ ఎంతోమంది ఇన్స్పిరేషన్ అని చాలామంది కూడా ఎంతోమందికి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇస్తారు, ఎంతోమంది కూడా ఇన్స్పిరేషన్ కూడా ఉంటారని కూడా, అందుకోసమే దేశవ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుతున్నట్టు కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపరిసిన సంతోష్తో సత్య దిశాటివి గాంధీ భవన్. నమస్తే. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు. రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల సందర్భంగా ఎలాంటి లక్ష్యాలతో ముందు పోతున్నారు, ఏం చెప్పగలరు? ఈరోజు రాహుల్ గాంధీ గారు ఒక ఆలోచన విధాన్ని, రాహుల్ గాంధీ గారు ఆలోచన ప్రజలలోకి తీసుకెళ్లాలని ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా మేము రాహుల్ గాంధీ గారు జన్మదిన వేడుకలు జరుపుతున్నాం. ఈరోజు వేడుకలు పెద్ద ఎత్తున కూడా జరుపుతున్నాం, ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఏదైతే కష్టపడి ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని ఈరోజు మళ్ళీ నిలబడి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కింది దించి అంటే దించే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పర్ఫామ్ చేసింది అంటే అది కేవలం రాహుల్ గాంధీ వల్లనే. నాలాంటి ఎంతోమంది వేల మంది యువకులను ఈరోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి తీసుకొచ్చారంటే అది కేవలం రాహుల్ గాంధీ వల్లనే. ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ గారు ఆశీస్సులతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. రేవంత్ అన్న ఆశీస్సులతో రాహుల్ గాంధీ గారు ఆశీస్సులు నాలాంటి ఒక యువకునికి రాజ్యసభ పంపించడం జరిగింది. రాహుల్ గాంధీ గారు చాలామంది అనేక మాటలు మాట్లాడారు. బీజేపీలో అయితే సోషల్ మీడియా ఏ విధంగా క్రిటిసైజ్ చేయడం చేసిందో చూసినాం మనం, కానీ అవన్నీ తట్టుకొని అవన్నీ ఎన్ని అడ్డంకాలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ ఈజ్ ఏ లీడర్ అని ప్రూవ్ చేసిరు. ఆ లీడర్ కార్యకర్తగా మేమందరం కూడా ప్రజలకు వెళ్ళి ఆయన ఒక ఆలోచన విధానాన్ని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. రాహుల్ గాంధీ మీరు నేరుగా చాలాసార్లు కలిశారు, కలిసినప్పుడు ఆయన నుండి మీరు గమనించింది ఏంది, మీరు నేర్చుకున్న ఇన్స్పిరేషన్ ఏంటి? రాహుల్ గాంధీ గారిని నేర్చుకున్న ఇన్స్పిరేషన్ అంటే ఆయన ఒక హ్యుమానిటీ అంటే రాహుల్ గాంధీ గారి మనసు, రాహుల్ గాంధీ గారి మానవ అంటే హ్యుమానిటీ ఎంతదంటే ఆయన ప్రతి చిన్న పెద్ద కాకుండా ప్రతి ఒక్కరికి స్పందిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళ సమస్యను తెలుసుకుంటారు, ఆ సమస్యకు ఏదో రకంగా సపోర్ట్ చేయడానికి పరిష్కారం చేయడానికి కూడా రాహుల్ గాంధీ గారు ప్రయత్నం చేస్తారు. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది అనిల్ కుమార్ యాదవ్ ప్రధానంగా చెప్తుంది. రాహుల్ గాంధీ ఎంతోమంది ఇన్స్పిరేషన్ అని చాలామంది కూడా ఎంతోమందికి ఆయన రాజకీయ భవిష్యత్తు ఇస్తారు, ఎంతోమంది కూడా ఇన్స్పిరేషన్ కూడా ఉంటారని కూడా, అందుకోసమే దేశవ్యాప్తంగా ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జరుపుతున్నట్టు కూడా అనిల్ కుమార్ యాదవ్ చెప్తున్న సందర్భం చూడొచ్చు. కెనపరిసిన సంతోష్తో సత్య దిశాటివి గాంధీ భవన్.